మామా నువ్వేం మాట్లాడుకు, నేను పిచ్చ కోపంలో ఉన్నాను. రే, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ పనికి మన సాకులు చెప్పడం కన్నా సైలెంట్గా ఉండొచ్చు. నువ్వు మాత్రం వెళ్ళుండొచ్చుగా, వాడిని ఎందుకు తీసుకెళ్ళావు? అలా ఎక్కడికి వెళ్ళారా? నేనేమన్నా రానని చెప్పానా? అవునరా, నువ్వు రావు, మేము వెళ్తా ఉన్నావు, ఒప్పుకోవు. రే బేబీ, ఏమంటున్నాడురా వీడు? రే, నువ్వే చెప్పు. మామా, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. రే, చెప్తే ఎవరు నమ్మర్రా? మనకు చాలా పని ఉంది, యాడ్ ఎడిట్ చేయాలి, రండి వెళ్దాం. మామా, వాడు చెప్పింది నిజమేరా, మేము పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. అవునరా, నాకు మా మామయ్య కూతురని చెప్పాను కదా, తనతో బేబీకి ఒక అమ్మాయి, తను నీకు గుర్తుండదు, మనం సూపర్ మార్కెట్లో చూసాం ఆ అమ్మాయితో. మామా, ఇంతవరకు మనం ఏం చేసినా కలిసే చేసాం, నీకు ఓకే అయితే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్ళి. చెప్పు, తెగిపోతుంది. ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తే నాకు నచ్చదని తెలుసు కదా. రే, జోక్ కాదురా, సీరియస్ గానే చెప్తున్నా. బేబీ, మీకు నేను ముఖ్యమైతే వెంటనే బయలుదేరి మీరు ఇద్దరు ఆఫీస్కి రండి. సారీ మామా, మాకు మా లైఫే ఇంపార్టెంట్. మామా, చెప్పేది అర్థం చేసుకో. నీ నీచ బుద్ధి చూపించావు కదరా, వీడు ఎగేసుకుంటూ వెళ్తున్నాడు, నీకే వచ్చిందిరా పోయే కాలం. మన ఫ్రెండ్షిప్ కంటే మీకు మీ లైఫే ముఖ్యం కదూ. ఇక నుంచి నా ఫ్రెండ్స్ అంటూ ఇంటికి వచ్చారు, పోండ్రా బయటికి, బయటికి పోండ్రా. గౌతమ్ రాలేదే అంకుల్? వాడెలా వస్తాడమ్మా, వీళ్ళతో గొడవ పడ్డాడు కదా, రాడు. ఎందుకు అంకుల్, గౌతమ్ మాత్రం ఇలా బిహేవ్ చేస్తున్నాడు? దానికి కారణం నేనేనమ్మా. వాళ్ళమ్మ చిన్నప్పుడే వదిలేసి విడిపోయింది, అప్పటి నుంచి గౌతమ్కి ఆడవాళ్ళంటే పడదు. వాడు మనసు మార్చుకోవాలని ఇంకో పెళ్లి చేసుకున్నాను, అది వాడికి నచ్చలేదు. రా గౌతమ్, బ్యాగ్ ఇలా ఇవ్వు నాన్న. అమ్మొద్దని ఎన్నిసార్లు చెప్పాను, నీకు ఒక్కసారి పడితే బుద్ధి. గౌతమ్ నన్ను ద్వేషించడం మొదలు పెట్టాడు. ఏయ్ గౌతమ్, నచ్చలేదు పో. నా మాట విను బాబు, నాతో మాట్లాడకు. గౌతమ్, ఇదిగో బాబు. నాకొద్దు, నా వల్ల మీ మధ్య మనస్పర్ధలు రాకూడదు. అది కాదు, నేను వెళ్ళిపోతాను. అయినా గౌతమ్ నన్ను క్షమించలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రయత్నిస్తున్నాను, వాడు నాతో మాట్లాడటం లేదమ్మా. అయినా బై గాడ్స్ గ్రేస్ వాడికి మంచి ఫ్రెండ్స్ అమరారు, వాళ్ళతో మాట్లాడుతూ నవ్వుతూ హాయిగా ఉన్నాడు, అది చూసి నేను సంతోషించాను. కానీ ఇప్పుడు వాడితోనూ గొడవ పడ్డాడు. వెళ్ళికెళ్ళాను, మీరు రాలేదు. నేనెందుకు రావాలి అక్కడికి? మీ మధ్య గొడవ ఏంటో అడగడానికి రాలేదు, బట్ క్లోజ్ ఫ్రెండ్స్ వెడ్డింగ్కి వచ్చుంటే బాగుండేది. ఆ పెళ్లి వల్లేగా ఇదంతా. నేను ముందే అన్నాను, రే మీరు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతారని. కానీ వాళ్ళే అన్నారు, లేదు మామా, మనం కలిసే ఉంటాం, చివరి వరకు ఫ్రెండ్స్గానే ఉంటాం, నేను వదిలి ఎక్కడికి వెళ్ళామని. నాకు అర్థం అవుతోంది. నీకు అర్థం కాదు, చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం,
నాకు అసలు ఒంటరిగా ఉండే అలవాటు లేదు తెలుసా. పెళ్ళైతే ఏంటి, ఇదే ఊళ్ళోనేగా ఉన్నారు, ఎప్పటిలాగే మీరు కలిసి ఉండొచ్చుగా. ఎప్పుడైతే వాళ్ళ జీవితాలు ముఖ్యం అనుకుని వెళ్ళిపోయారో అప్పుడే వాళ్ళు నాకు వద్దనుకున్నాను. వీళ్ళేంటి, ఇన్నేళ్లుగా నేను మా నాన్నతోనే మాట్లాడడం లేదు, ఆయన్నే క్షమించలేదు. వీళ్ళు నువ్వు బయలుదేరు ప్రియా, ఐ జస్ట్ వాంట్ టు బి అలోన్, ప్లీజ్ లీవ్. హాయ్, ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఓకే. అక్కకి ఫోన్ చేసావటి, ఎందుకే ఇంత లేట్ అయింది? కార్తీక్ పాపం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు, ఎంతసేపు నేను మాత్రం మాట్లాడుతూ ఉంటాను చెప్పు. పాపం మా గౌతమ్ ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నాడు. ఆ సంగతి తర్వాత చూసుకుందాం, ముందు వెళ్ళి వాడితో మాట్లాడు. ఏదైనా ఇచ్చారా తాగడం? ఇంతవరకు 4 టీలు తాగాడు. నువ్వు పెళ్ళికి వెళ్ళవని అమ్మ చెప్పారు, వెయిట్ చేసి మీట్ అయి వెళ్దామని యూఎస్ నుంచి కూడా ట్రై చేసినప్పుడు అమ్మ అర్థం చేశారు. అమ్మతో కూడా మాట్లాడాలి. Sorry, ma. No problem, uncle.